హలో అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తుంది మీకు సుందిలాలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ ఉగాది రోజు, ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఒక జాతర జరుగుతుంది. ఈ జాతర అనేది చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది కూడా. సో ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో ఈ ఉగాది రోజు ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి నేను ప్రత్యేకంగా ఒక స్పెషల్గా ఒక వీడియో తీశాను. ఆ వీడియో అనేది మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. లేకపోతే లాస్ట్లో పెడతాను ఈ వీడియో ఎండింగ్లో, లేదా డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది ఆ వీడియో, ఒకసారి చూడండి. ఈ వీడియో లాస్ట్లో ఉంటుంది. సో ఈ వీడియో అనేది మీకు కొంచెం లెంతీగా ఉండొచ్చు, అయినా కూడా ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇది నైట్ టైం వ్యూ అన్నమాట. ఈ నైట్ టైం కూడా చాలా క్రౌడ్ వచ్చారు, చాలా బైక్స్ కానీ కార్స్ కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్నమాట ఇక్కడికి. స్పెషల్గా రావడానికి నైట్ టైం ఇక్కడ మీకు ఉగాది రోజు జాతకం అని చెప్తారు లోపల, దాని గురించే చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో. మిగతా మామూలు వాళ్ళు ఇక షాపింగ్ కోసం వస్తారు. ఇక్కడ శివాలయం నైట్ టైం ఇలా ఉంటుంది మీకు. సో ఇంకా ఈ శివాలయం ఉంది కదా, ఈ శివాలయం కూడా చాలా ఓల్డ్ టెంపుల్ ఇది. ఆ ఓల్డ్ టెంపుల్ మీరు లోపల ఎలా ఉంది చూడాలనుకుంటే నేను ఒక వీడియో చూడమని చెప్పాను కదా, ఆ వీడియో లాస్ట్లో పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియో చూస్తే మీకు శివాలయం లోపల ఎలా ఉంటుంది అనేది ఆ వీడియోలో కంప్లీట్గా చూపించాను. ఒకసారి చూడండి ఆ వీడియోని, లాస్ట్లో ఉంటుంది. సో నైట్ టైం వ్యూ ఇలా ఉంటుందన్నమాట మీకు గుడి దగ్గర. ఈ నైట్ టైం ఎక్కువగా ఎందుకు వస్తారంటే జాతకం చెప్పించుకోవడానికి, జాతకం చూపించుకోవడానికి వస్తారు ఎక్కడెక్కడి నుంచో చాలామంది. మీరు కూడా ఒకసారి రండి, బాగుంటుంది టెంపుల్ అనేది. నైట్ టైం ఇలా ఉంటుంది వ్యూ అన్నమాట మీకు. సో నైట్ టైం అనే కాదు, డే టైంలో కూడా క్రౌడ్ అనేది కొంచెం తగ్గారు అని నా ఫీలింగ్. నాకైతే పోయినసారితో పోలిస్తే ఇప్పుడు తగ్గారని నా ఫీలింగ్. సో మీరు ఎవరైనా పోయిన సంవత్సరం వచ్చి ఉంటే ఒకసారి కింద కామెంట్ చేయండి. మన గోదావరిని, రామగుండం, మంచిర్యాల, మంతిని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో ఇది వీడియో అనేది. ఇక్కడ జాతర అనేది బాగుంటుంది, ఈసారి పెద్దగా జరగలేదని నా ఫీలింగ్ నాకైతే. మీకు ఎలా అనిపించిందో కూడా ఒకసారి కింద కామెంట్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో అనేది. ఈ వీడియో మీకు లాస్ట్లో ఒక వీడియో పెడతానని చెప్పాను కదా, ఆ వీడియో మాత్రం అయితే ఖచ్చితంగా ఒకసారి చూడండి, అది బాగుంటుంది. ఈ టెంపుల్కి సంబంధించిన వీడియో కాబట్టి అది ఒకసారి చూడండి. లాస్ట్లో మీకు ఎండింగ్లో పెడతాను అది, సో చూడండి. ఇంకోటి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏఎంబి మాల్, దుర్గం చెరువు అలాంటివి కొన్ని టెంపుల్స్, ఇంకోటి మాల్స్ అనేటివి తిరిగాను. ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఒకసారి ఉన్నాయి, ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి, బాగుంటాయి అవి కూడా. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడే మీకు ఒక చిన్న పిక్చర్ పెడుతున్నాను, ఒకసారి చూడండి, అంటే ఒక ఫోటో పెడుతున్నాను. చాలామంది చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇక్కడ మీ ఆ ఫోటో చూస్తే మీకు తెలుస్తుంది ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు అనేది తెలుస్తుంది కదా. సో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే కదా, మీకు ఎలాంటి డబ్బులు లేకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇది వీడియో అన్నమాట, పూర్తిగా చూడండి. 1.5x పెట్టాను నేను, మీరు 1x పెట్టుకొని చూడవచ్చు చూడాలనుకుంటే. లాస్ట్లో మాత్రం ఆ వీడియో మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూడండి, ఛానల్ లోపలికి వెళ్ళి కూడా చూడండి, చాలా వీడియోస్ ఉంటాయి మనవి. సో ఇది వీడియో అన్నమాట.